మిగతా వాళ్ళంటే రా మెటీరియల్ ఉండాలి. మనకి మ్యాంగనీస్, లైమ్ స్టోను, క్వాజిలైన్ అన్నారు తప్ప మెయిన్ కోల్, ఐరన్ ఓర్ చాలా మెయిన్ బేస్. ఎందుకంటే 546 మెగావాట్ ప్లాంట్ ఆల్రెడీ మనకి ప్లాంట్లో ఉంది, కానీ 346 కోల్ ప్లేస్ బ్యాన్ ఉంది, ప్లాంట్ ఉంది. కోల్ అనేది చాలా ఇంపార్టెంట్ మేజర్ రా మెటీరియల్. కోల్ అనేది మనకి ఎన్ఎండిసి అన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఫస్ట్ కోల్ అవ్వాలి. సో గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఒకటే చెప్తున్నాను, డైవర్సిఫైడ్ పాలిటిక్స్ వద్దు. ఎందుకంటే ఏ స్టీల్ ప్లాంట్ మీద ఏ గవర్నమెంట్ అయితే పన్నగం పొందుతుందో ఆ గవర్నమెంట్ రాబోయే రోజుల్లో మాత్రం ఆ ఉత్తరాంధ్రలోని క్లీన్ స్వీప్ పోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, అయితే మీరు ఒకటే చేయాలి, అయితే మైనింగ్ అనేది వాళ్ళకి ఇవ్వండి, మైనింగ్ ఇవ్వండి లీజ్కి, లాంగ్ లీజ్కి. లేదంటే అది రిక్రూట్మెంట్ చేయండి. ఈ రెండు చేత కాకపోతే మీరు కామ్గా ఉండండి అంతేగాని బ్లేమ్ ఆల్ మీద తోసేసి మీరేమో చేతులు దులిపి అడుగుతుంది. సో ఇక్కడ నుంచి ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేయండి. ఫస్ట్ మైన్స్ ఇవ్వండి, అన్ని ఇవ్వండి, ప్రొడక్షన్ తీయండి. అప్పుడు అప్పుడు వాళ్ళు చేయకపోతే అప్పుడు మీరు ఫర్దర్గా ప్రైవేటైజేషన్ ఉండి ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా కార్మికులు కూడా గాజోక వాసో కూడా ఒకటి డిమాండ్ చేస్తారు, సేల్లో మర్చేయమని. సో దయచేసి ట్రాన్స్పరెంట్ రాజకీయం ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి. లేదంటే రాబోయే రోజుల్లోని ఈ గవర్నమెంట్ కాదు ఎలాంటి గవర్నమెంట్ కైనా ప్రజలు సమాధానం చెప్తారు. ప్రభుత్వం కొనసాగించాలని చెప్పి 1300 రోజులుగా పోరాడుతున్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా కనికరించకుండా ఇంకా తాచారం చేసి స్టీల్ ప్లాంట్ మూసేసి అదానికో అంబానీకో జిందాలకు అమ్మడానికి ప్రయత్నం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు కేంద్రం నడుస్తుంది అంటే మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం సార్, మీరు ఓన్ అమరావతి పోలవరం కాదు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఈ రాష్ట్రానికి తలమానికం. ఇలాంటి స్టీల్ ప్లాంట్ని ఇంకా ఈ జన్మలోకే రాదు. దయచేసి మీరు కేంద్ర ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో లక్షలాది మంది ఆధారపడుతున్నారు, ఉత్తరాంధ్ర జీవనాడి, స్టీల్ ప్లాంట్ ముంచేశారు, ఇది పూర్తిగా మూసేయడానికి కేంద్ర ప్రయత్నం చేస్తుంది కాబట్టి తక్షణమే మీరు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్లో మెర్చి చేయాలని చెప్పి మేము పోరాట కమిటీ డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమం ఏమిటో ఆగదు, మీకు 2 నెలలు టైం ఇచ్చాం, అయినా దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోపోవడం చాలా దుర్మార్గం. తెలుగు ప్రజలంటే మీకు చాలా అసూయ. కేంద్ర ప్రభుత్వానికి మిగతా స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మట్లేదు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు అమ్మాలి అంటే ఆంధ్రప్రదేశ్ అంటే మీకు అంత తక్కువగా మీరు చూస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వల్లే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి చంద్రబాబు గారు గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు తక్షణమే ఢిల్లీ పోయి ఈ మోడీ గారితో మాట్లాడి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సేల్లో మెచ్చేసి ఈ యొక్క ఉత్తరాంధ్ర ఈ యొక్క ప్రజలని ఆంధ్ర ప్రజలని కాపాడాలని చెప్పి మేము పోరాడకుండా డిమాండ్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు తెలుగోడి హక్కు అంటూ 1307 రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, కేంద్రంలో మూడోసారి బటాబటి మెజారిటీతో బీజేపీ వచ్చింది, అయినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా పరిస్థితి మారలేదు. 14 కోట్ల మంది తెలుగు ప్రజలు ఆరాధ్యమైన విశాఖ ఉక్కుని పూర్తి స్థాయిలో నడపాలని మాత్రమే ప్రజలు పోరాడుతూ ఉన్నారు. 3 లక్షల కోట్ల నిలువైన కర్మాగారాన్ని మీకు నచ్చిన ఆదానికి అంబానికి అప్పచెప్పడం కోసం మీరు చేసే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో, పట్టణ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప అన్ని ప్రాంతాల్లో కూడా రాష్ట్ర రకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర రకాల సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రజల హక్కైన విశాఖ ఉక్కు ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి. ప్రభుత్వ ఆస్తి కాదని ఆదానికి అమ్మానికి ఇస్తానంటే కబడతారని చెప్పాలనుకుంటా ఉన్నాం. 3 ఫర్నేసులు ఉంటే 2 మూసేసి 1 నడపమని ఇవాళ ఆర్డర్ వేసింది ప్రభుత్వం. 1 నడితే లాభాలు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతా ఉన్నాం. 3 కట్టుకుని దేనికోసం ప్రజల డబ్బులతో, 3 కట్టుకోవడం కోసం మ్యాన్ పవర్ పెట్టి, 3 నడపడం కోసం మెషినరీ పెట్టి ఈరోజు 3 లో 2 మూసామని చెప్పేసి ప్రభుత్వం ఆర్డర్ వేస్తూ ఉందంటే ఏ విధంగా కరెక్టు? రెండో పక్క సెయిల్ని 100 కోట్లతో విస్తరణకు పోతాడట, ఇదే ప్రభుత్వంలో ఉన్న సెయిల్ ప్లాంట్ అమ్మేస్తాడట. అంటే ఇది అమ్మేయడం ద్వారా దీనికి కమిషన్లు కావాలన్నా, మీకు సెయిల్లో 100 కోట్లు ఖర్చు పెట్టడం ద్వారా కమిషన్లు కావాలన్నా, అవసరమైతే సెయిల్, విశాఖ ఉక్కు, ఎన్ఎండిసి కలిపి ఒకే కంపెనీకి నడపండి. ప్రజలకి ఇప్పుడున్న స్టీల్ కంటే కూడా 10,000 రూపాయల టన్ తక్కువ ఇవ్వచ్చు, ప్రజలకు మెడికల్ ఆక్సిజన్ ఇవ్వచ్చు, రైతులకు అమ్మోనియా ఇవ్వచ్చు, రోడ్లు వేసుకోవడానికి బెంజాలు ఇవ్వచ్చు, నాతులు ఇవ్వచ్చు అనే ఉపత్తులు విశాఖ ఉక్కుని కాపాడుకోవడం కోసం ఏ త్యాగాలకైనా సిద్ధంగా ఉంది. వ్యతిరేకం చేస్తా ఉన్నాం.
వారి పోరాటం త్యాగాలు ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద భారీ పరిశ్రమ అయినటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా 1985లో కట్నం అన్నారు, దానికోసం పోరాడాం. 98లో విశాఖ ఉక్కుని పూర్తిగా మూసేస్తా ఉన్నారు, దానికోసం పోరాడి వేల 7.3 మిలియన్ టన్స్ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఏకైక పరిశ్రమ విశాఖ ఉక్కు. ఇవాళ సముద్రం ఉన్నటువంటి ఆదానికి గంగవరం పోర్టు నమ్మి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అతిపెద్ద ఫ్యాక్టరీని ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 10 లక్షల మందికి ఉపాధి చూపించేటువంటి ఫ్యాక్టరీని ఇవాళ నువ్వు అమ్ముతావు మూసేస్తావని చెప్పేసి ఇవాళ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక యువసగా 3 బియ్యపులకి నడపవలసింది, ఒకే బియ్యపు నడపండి అని చెప్పేసి కేంద్రం ఆదేశాలు చేస్తుంది. ఇవాళ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు పోరాడతారా తెలుగు ప్రజల తరపున, లేదా ఆంధ్రులందరం కూడా మేము పోరాడాలా? ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయం ఒక ఆంధ్రులకైనా, దేశంలో అనేక పబ్లిక్ సెక్టర్కి ప్రైవేట్ సెక్టర్కి రాయితీలు ఇచ్చావు, ఇవాళ అనేక మంది రైట్ ఆఫ్లు చేశావు, విశాఖ ఉక్కు కర్మాగారం లాభాలు సంపాదించి 4 లక్షల కోట్ల రూపాయలు నువ్వు ప్రైవేటీకరణ చేస్తుంటే ఎలా కూరుకుంటావు? కేంద్రంతో నువ్వు పోరాడాలి, లేదా మొత్తం 14 రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున మేము పోరాటం చేస్తాం, అవసరమైతే ప్రాణాలైనా త్యాగం చేస్తాం, 10 లక్షల మంది కడుపు కొట్టకండి బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇవాళ ఉత్తరాంధ్ర కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద పరిశ్రమ మళ్ళీ మీరు సాధించలేరు, అవసరమైతే తెలంగాణ ఉన్నటువంటి సపోర్ట్, తెలంగాణ పార్టీని కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని రోడ్లెక్కి పోరాడాలని చెప్పేసి, లేదంటే మేము ఏ త్యాగానికైనా ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించడం వరకు కూడా స్టీల్ ప్లాంట్ కోసం త్యాగాలు చేస్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. Yeah.
చేస్తాం, ఒక సొంత గన్ను ఇవ్వండి, మేము అడుగుతుంది ఒక కొత్త చేస్తాం, ఉత్పత్తి చేస్తాం, చైన్ ఇవ్వండి అంటున్నాం, ఉత్పత్తి చైన్ ఇవ్వండి, మా కండిషన్ ఎందుకు మూసేస్తున్నారు అని అడుగుతున్నాం. మేము చెప్పేది అన్యాయం అయితే మీరు కాదు మేమే వస్తాం, మీరు ఎక్కడికైనా మమ్మల్ని ముందు శిక్ష అయ్యండి, మేము పడతాం. Yeah.